49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు iDream. అదును చూసి మోడీ దెబ్బ కొట్టారా? కాంగ్రెస్ తో పాటు మమత, కేజ్రీవాల్ అందరూ మోడీ ఉచ్చులో పడ్డారా? అఫీషియల్ గా ఎవరూ మాట్లాడడం లేదు, కానీ అన్అఫీషియల్ గా అందరూ బోర్న విలపిస్తున్నారనే ప్రచారం ఒకటి బలంగా జరుగుతోంది. 2000 నోటు వాపసు నిర్ణయంతో రాజకీయంగా మోడీ మళ్లీ పై చేయి సాధించాడు అన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు డబ్బులను సిద్ధం చేసుకుంటున్నాయి. నోట్లను బండిల్ కట్టి సీక్రెట్ ప్లేసుల్లో దాచుకున్నాయి. అయితే ఈ దాచిన నోట్లలో ఎక్కువ శాతం 2000 రూపాయల నోట్లే అధికంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో దాచిన ఆ 2000 రూపాయల నోట్లను చచ్చినట్టు రాజకీయ పార్టీలు మార్చుకొని తీరాల్సిందే. ఇక ఒక్క నోటును కూడా దాచిపెట్టే ఛాన్స్ లేదు. ఇది నిజంగా రాజకీయ పార్టీలకు భరించలేని దెబ్బ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉపసంహరణ కోసం రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రూల్స్ లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది. 20,000 రూపాయల విలువైన నోట్లను నేరుగా మార్చుకోవచ్చు, కానీ 50,000 దాటితే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డ్ నంబర్ వాడాల్సిందే అని రిజర్వ్ బ్యాంక్ ఖరాఖండిగా చెప్తోంది. అయితే రాజకీయ పార్టీల దగ్గర 1,000 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయన్నది ఒక అంచనా. ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 100 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా కూడా ఉన్నాయి. అయితే ఇలా డబ్బు దాచిన పార్టీల సంగతి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్లాక్ మనీ కట్టడి కోసమే 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నారు అన్నది ఉత్తి ప్రచారమని, కేవలం రాజకీయ పార్టీలను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకే 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నారు అన్నది అసలు కథ అనే ప్రచారం కూడా ఉంది. నిజానికి బ్లాక్ మనీ కోసం 2000 నోట్లను వెనక్కి తీసుకుంటే 2016లో 1,500 నోట్లు రద్దు చేసినప్పుడు బడాబాబులంతా దొడ్డిదారిన ఈ డబ్బును ఈజీగా మార్చుకున్నట్టే ఇప్పుడు కూడా మార్చుకోగలరు. కానీ టార్గెట్ బడాబాబు బ్లాక్ మనీ కాదు, రాజకీయ పార్టీల దగ్గర ఉన్న బ్యాలెన్స్ మనీ అన్నది ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తోంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో 2000 నోట్ల రద్దుతో రాజకీయ పార్టీలన్నింటినీ ఒకేసారి దెబ్బ కొట్టొచ్చనే కోణంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా నడుస్తోంది. 2000 నోట్లను వెనక్కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయా పార్టీలు కేవలం అకౌంటబుల్ మనీని మాత్రమే మార్చుకోగలరు. అన్అకౌంటెడ్ మనీని మార్చుకోవడానికి ఖచ్చితంగా తప్పుడుదారులను ఎంచుకోవాల్సిందే. ఇలాంటి రాంగ్ రూట్ల పైన ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు నిఘా పెట్టాయని కూడా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫై చేస్తుందని ఏకంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా తెలియజేశారు. అంటే 50,000 అంతకంటే ఎక్కువ డబ్బును ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్లను ఇన్కమ్ ట్యాక్స్ వెంటాడడం ఖాయంగా కనిపిస్తోంది. 2000 నోట్లను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలతో పాటు వాటికి ఫైనాన్స్ చేస్తున్న వ్యాపారులను కూడా వెంటాడే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 1,000 కోట్లలో వ్యాపారం చేస్తూ ట్యాక్స్లు ఎగ్గొడుతున్న రియల్టర్లకు ఈ 2000 నోట్ వాపస్ పాలసీ పెద్ద సమస్యగా మారబోతుందనే చర్చ కూడా ఉంది. మోడీ వేసిన స్కెచ్ లో ఇప్పుడు దేశంలోని బీజేపీయేతర రాజకీయ పార్టీలు అడ్డంగా ఇరుక్కుపోయాయని తెలుస్తోంది. మోడీ కొట్టిన దెబ్బ నుంచి పార్టీలు కోలుకోవడం అంత సులభం కాదని కూడా తెలుస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాత్రమే బలంగా ఉంటాయని, మిగతా పార్టీలన్నీ ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడడం ఖాయమని తెలుస్తోంది.